హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలా రోజుల నుంచి తరచుగా ఒక క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతున్నారు, అంటే ఈ వర్క్లో ఉండేవాళ్ళు కాదనమాట, వేరే వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఆ క్వశ్చన్, అన్న మాకు మీలా ఒకే చోట వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలని ఉంది, మీరు మాకు మగ్గం నేర్పిస్తారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మదనపల్లిలో మగ్గం నేస్తున్నాను. మీరు ఎక్కడో బయట ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకొని నా దగ్గర మగ్గం నేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది కొంచెం కష్టమైన అనమాట. ఎందుకంటే నేను ఈ మగ్గమే కాకుండా వేరే వర్క్ కూడా చేస్తాను, నేను బయట తిరుగుతుంటాను అనమాట. ఇక్కడే ఉంటే నేను మీకు నేర్పివచ్చు, అంటే ఒకరి తర్వాత ఒకరికి అలా అనమాట. ఇంకోటి ఏంటంటే, నాకు ఇద్దరు చిన్నపిల్లలు అనమాట, వాళ్ళ చీటికి మాటకి ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడిస్తే వాళ్ళని తీసుకెళ్ళాలి, అంగడికి తీసుకెళ్ళాలి, బయట తిప్పాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల అయితే నేను నేర్పించలేను ఇప్పుడు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉంటే అప్పుడు నేను మెసేజ్ అయితే పెడతాను. ఇప్పుడు నేర్చుకోవాలన్నారు కదా వాళ్ళందరికీ, వాళ్ళు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇక్కడికి రావచ్చు అనమాట. ఒక 3 నుంచి 4 నెలల్లో అయితే నేర్చుకోవచ్చు ఈ వర్క్ అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే. ఈ వర్క్ గురించి కొంచెం కూడా బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకైతే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి కదా. కొంతమంది ఈ మగ్గాల్లో కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయింటారు, అంటే కొద్దిగా తెలిసే ఉంటుంది మగ్గాల గురించి. అలాంటి వాళ్ళు అయితే త్వరగా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొంతమంది చదువుకొని ఉంటారు, అయితే ఇంకా కొంచెం త్వరగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళైతే ఈజీగా ఇప్పుడు ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, మనం ఎలా నేయాలి, పోలు పోతే ఎలా నింపుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి త్వర త్వరగా కొంచెం షార్ప్గా ఐడియాస్ వస్తుంటాయి, త్వరగా నేర్చుకుంటారనమాట. ఇక ఇందులో డబ్బు ఎంత సంపాదించుకోవచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు ఈ వర్క్ గురించి తెలియని వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో 3 విధాలుగా పనిచేస్తారనమాట హ్యాండ్లూమ్స్లో అయితే. ఫస్ట్ వచ్చి కూలికి పనిచేస్తారు, రెండో వాళ్ళు వచ్చి కమిషన్కి పనిచేస్తారు, మూడో వాళ్ళు వచ్చి సొంతంగా పెట్టుబడిదారులు అనమాట. ఫస్ట్ కూలికి నేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఇందులో డిజైన్ బట్టి కూలి ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఈ చీరకి 1000 రూపాయలు అనుకోండి, మనం ఎన్ని చీరలు నేస్తే 1000 సంపాదించుకోవచ్చు అనమాట. వారానికి 2 నుంచి 3 4 నేసుకోవచ్చు, అంటే డిజైన్ తక్కువ ఉందనుకోండి ఎక్కువ చీరలు నేసుకోవచ్చు. ఎక్కువ పెద్ద డిజైన్ అనుకోండి అప్పుడు మనకి టైం పెరుగుతుంది అనమాట, అంటే ఆ టైం తగినట్లుగానే మనకి కూలి కూడా వస్తుంది. ఇప్పుడు పెద్ద డిజైన్లు అంటే వారానికి ఒక చీర అవుతుంది, కుట్టు డిజైన్ అంటారు, అవి నేను ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఆ డిజైన్ అయితే కొంచెం కష్టం అనమాట, అది దానికైతే ఒక చీరకి 4500 అలా కూలి ఉంటుంది, అవి వారానికి ఒకటే నేయగలం అనమాట. ఇప్పుడు ఇది బుట్టా డిజైన్ అనమాట, ఈ వారానికి 2 3 నేసుకోవచ్చు. ఇప్పుడు కమిషన్కి తెచ్చి నేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. కమిషన్ కంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఓనర్ దగ్గర పని చేయకుండా సొంతంగా మన ఇంట్లో మగ్గం వేసుకుంటాము, మగ్గాల ఓనర్ దగ్గర నుంచి లేదా మేము ఇక్కడ మగ్గాల ఓనర్ని షావుకారు అంటాము, వాళ్ళ దగ్గర నుంచి మనం రేషము అంతా తెచ్చుకొని మనమే నేసుకోవచ్చు అనమాట. వాళ్ళని కమిషన్కి నేసేవాళ్ళు అంటారు. వాళ్ళకైతే కూలి వాళ్ళ కన్నా 500 ఎక్స్ట్రా వస్తుంది, డిజైన్ బట్టి ఆ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదే కమిషన్ అనేది డిజైన్ బట్టి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూడో రకం వచ్చి సొంతంగా పెట్టుబడి పెట్టి నడిపించుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు సొంతంగా వాళ్ళే పెట్టి నడిపించుకోవచ్చు లేదా కూలి వాళ్ళని పెట్టుకొని నడిపించుకోవచ్చు. వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇన్కమ్ ఎక్స్ట్రా ఉంటుంది, అలాగే రిస్క్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే చీరలు డ్యామేజ్ అయినా అమ్ముకోవాలి, అన్ సీజన్ అనుకోండి, అప్పుడు చీరలు స్టాక్ పెట్టుకుంటారు, అప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి అప్పులు చేసి మరీ మగ్గాలు నడిపించుకోవాలి, ఎందుకంటే కూలి వాళ్ళు మానేశారనుకోండి అప్పుడు వాళ్ళకి మగ్గాలు ఖాళీగా ఉంటాయి, ఆదాయం ఉండదు కదా. అందుకని మగ్గాలని అప్పు చేసి పెట్టుబడి పెట్టైనా నడిపించుకోవాలి, అలా రిస్క్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సొంతంగా వేసుకునే వాళ్ళకైతే. ఇట్లా ఈ హ్యాండ్లూమ్స్లో అయితే ఆదాయం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్, రాను తగ్గిపోతున్నాయి. పవర్లూమ్స్ అయితే చాలా ఎక్కువగా వేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనపల్లి ఒక 5-6 ఏళ్ల క్రితం అయితే తక్కువ మగ్గాలు ఉన్నాయి పవర్లూమ్స్ అయితే, ఇప్పుడైతే వేల లెక్క వచ్చేసాయి అనమాట. రాను టెక్నాలజీ పెరిగే కొద్దీ పవర్లూమ్స్ పెరుగుతాయి, కానీ ఈ హ్యాండ్లూమ్స్ అయితే పెరగవు, ఎవరు కొత్తగా వేసుకోరనమాట. అంటే ఈ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఈ వర్క్ చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు లేదా ఎవరన్నా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ భార్యలు అలా నేస్తూ ఉంటారనమాట. ఈ వర్క్ వరకు అయితే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అయితే. ఒకవేళ నేర్చుకున్నాం అనుకోండి, పవర్లూమ్స్లో నేయలేని డిజైన్లు కొన్ని ఉంటాయి. పవర్లూమ్ అనేది ఆటోమేటిక్ కదా, అది మొత్తము మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలాగే చీర డిజైన్ని మనకి నేసిస్తుంది అనమాట. కానీ హ్యాండ్లూమ్ అయితే మనం మాన్యువల్గా చేయాలి కాబట్టి, మనమే సొంతంగా పని చేయాలి కాబట్టి హ్యాండ్లూమ్లో ఈ డిజైన్లు అయితే మనకు తగినట్లుగా మనం నేసుకోవచ్చు అనమాట. కొన్ని డిజైన్లు అయితే పవర్లూమ్లో నేయలేని డిజైన్లు కొన్ని ఉంటాయి, వాటిని అయితే మనము హ్యాండ్లూమ్లోనే నేయగలము. అలాంటివైతే మనము ఫ్యూచర్లో హ్యాండ్లూమ్స్ ఉంటేనే నేయగలం అనమాట. అలా కొన్ని అవకాశాలు అయితే దీనికి ఎక్స్ట్రానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అడిగిన
క్వశ్చన్కి నేను చెప్పిన సమాధానం సరిపోతుందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఇంకో వీడియోలో నేను ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పటికీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మగ్గం నేయాలి, ఫ్యూచర్లో కెరీర్గా మగ్గాన్ని ఎంచుకోవాలి అని అనిపిస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఎక్కువ మంది కామెంట్స్ పెడితే నేను మగ్గం ఎలా నేయాలి అనేది నేను ఒక సిరీస్గా వీడియోస్ చేస్తానన్నమాట. మీరు ఈ సిరీస్ అంతా చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మగ్గం గురించి, ఇందులో లోటుపాట్ల గురించి, కష్టంగా ఉంటుందా సులభంగా ఉంటుందా, మనము నేయగలమా లేదా, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుస్తాయి. తర్వాత ఎక్కడైనా మీకు దగ్గరలో హ్యాండ్లూమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి త్వరగా నేర్చుకోవచ్చు అనమాట. ఒక 2 వారాలు 3 వారాల్లో మన వీడియోస్ అన్నీ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్, అలాగే పట్టుచీరల గురించి ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడప్పుడు బ్లాగ్స్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.